ఈ ఫ్లైట్ లో టిఫిన్లు భోజనాలు అన్ని ఫ్రీయే, డ్యూటీ ఫ్రీలో అన్ని చవకగా దొరుకుతాయంట. అబ్బా, మన భారతీయులందరూ గర్వపడేలా కట్టారు థాయిలాండ్ ఎయిర్పోర్ట్ లో. ఈ ఎయిర్పోర్ట్ కి ఇదే ఫస్ట్ టైం రావడం. వీడియోని లైక్ చేసి ఫుల్ గా చూడండి. బ్యాగ్ నేకంగా మోట్లా తయారు చేశాను, దగ్గరకు చుట్టేసి వైర్లు కట్టేసాము గట్టిగా, లేకపోతే ఇండియా వెళ్ళే లోపు కలగా పొలం అయిపోతాయి లోపలన్నీ. ఈ బ్యాగ్ ఎక్కడ కొన్నానని చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ థాయిలాండ్ లోనే కొన్నాను, లోకల్ వెబ్సైట్ లో తీసుకున్నాను కదా. మామూలుగా ఈ థాయిలాండ్ లోనే తప్ప బయట కంట్రీస్కి వెళ్ళవు. ఈ ట్రాలీకి అసలు ఓతే లేదు, పెద్దమంటే చిన్నది మోసుకొచ్చారు. మనోడిని తెల్ల వాసరికి లేపేసి రెండు సొమ్ములు నీళ్ళు పోస్తాను అనమాట. చూడండి ఎలా చూస్తున్నాడు. ఇల్లు ఇరుకులో అయితే ఎక్కచ్చి పడిపోయేదాన్ని వంటలు ఉండడానికి. ఫ్రిడ్జ్ లో ఏమైనా మర్చిపోయామని చూద్దాం. అసలు ఈ పక్క ర్యాకుల్లో పిల్లలు చాక్లెట్లు దాచుకుంటారు. రెండు రోజులు నుండి ఇంట్లో వంటలేదు, ఏం లేదు. ఇండియాలో టమాటో రేట్లు ఎలా వాచిపోతున్నాయో థాయిలాండ్లో ఈ నిమ్మకాయ రేట్లు అలా వాచిపోతున్నాయి. మామిడి పండు ఉండిపోయింది కదా అని పడగడుపుని తింటే చెడుగుడు ఆడేస్తుంది. ఇది ఉంచద్దాం, క్లీనింగ్ స్టాఫ్ ఎవరైనా తీసుకుంటారు. పాలు కొంచెం ఉండిపోయి బుడ్డోడు తాడని నాటకాలాడాడు. అంతే, మొత్తం అంతా ఖాళీ చేసేసాను. సగం లగేజ్ అంతా కిందకు పెరిగేసాము. ఇంకా రెండో మూడో సూట్ కేసులు ఉండిపోయి. ఇగోండి నల్ల సూట్ కేసు మాత్రం ఇంకా బతికే ఉంది. ఎక్కడికక్కడ జిప్లై ఊడిపోయి అనమాట, అయినా వదలబుద్దేది ఎందుకో. ఇగోండి సింక్ దగ్గర అరుగు తెల్లగా రావడానికి రాత్రి అంతా కుస్తీలు పట్టేశానమాట. నిన్న ఇల్లు ఎంత చండాలంగా ఉందంటే మీరు అందరూ చూసి భయపడిపోయి ఉంటారు ఆల్రెడీ. ఎక్కడ ఇంత పిసర కాగితం ముక్క కూడా ఉంచలేదనమాట. మొత్తం ఇల్లంతా మల్లెపూలు తయారు చేస్తాము. మనందరూ ఇది వేయాలి కోటను మిస్ అయిపోతున్నాము. చూడండి టైం 5 అయింది, ఇంకా తాయాలు ఎవరు లేగలేనట్టున్నారు. ఇలాగే కానీ ఇండియాలో ఇల్లు ఖాళీ చేస్తే ఎదురింటి పిన్నిగారికి పక్కింటి అత్తగారికి అందరికీ డోర్లు కొట్టి మరి లేపిసి చెప్తాం. ఇక్కడ అలాంటిది ఏమి ఉండదు. అలాంటి ఆప్యాయతలు ఏమైనా ఉంటే మన ఇండియాలోనే ఇలాంటి దగ్గర ఎక్కడ కనిపించవు. అంటే ఇక్కడ రకరకాల దేశాల నుంచి వచ్చి ఉంటారు కదా, ఇంకెవరు బాధ ఆలదే అనమాట. డోర్లు కూడా తీరు, ఏదైపోయినా అవునాయని కానీ. అంతా బాగానే ఉంది కానీ టీవీ రిమోట్ పారేసాడు అనమాట పొట్టోడు. ఈ బాల్కనీలోకి వెళ్ళి ఏవతలకి తీసేసాడు ఏటో. మన బుడ్డిగాడు సిన్నింటోడు అనుకున్నారేటి, పిల్లలు ఎవరైనా స్కూల్కి వెళ్తే పుస్తకాలు పెన్నులు బ్యాగులు పెట్టుకుని వెళ్తారు. మనోడు మాత్రం ఇంటి తాళాలు రిమోట్లు ఇలాంటివన్నీ పెట్టించుకుంటుంటాడు అనమాట. ఎప్పుడు పెట్టించుకుంటాడో కూడా తెలియదు. క్యాబు ఎప్పుడు బుక్ చేసామో ఇంకా రాలేదు. ఓ అలా ట్రాఫిక్ చూడండి, తెల్లవారేసరికి ఎన్ని కార్లు ఆగిపోయో. ఇషన్ రావ టైం అయిపోతుంది. షిమా ఈ బనే నచ్చలేదట, వేరేది మార్చుకుంటున్నాడు. ఈ సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో అయితే పిచ్చి చలేసేది అనమాట, ఫుల్గా ఏసీ పెట్టేస్తారు. అమ్మా ఇప్పటి వరకు పైనుంచి కిందకి లగేజ్ మోసుకునేసరికి అయిపోయింది. ఈయనకి ఎన్ని టిష్యూలు ఉన్నా చాలవు. ఏకంగా స్నానం చేసినట్టు చెమటలు చూడండి ఏకంగా. ఇదిగోండి ఈ బ్యాగ్ నేను పట్టుకుంటానన్నా ఇవ్వట్లేదు మా ఆయన, పాస్పోర్ట్స్ బ్యాగ్. లాస్ట్ టైం ఎయిర్పోర్ట్లో పోగొట్టాను కదా, లక్కీగా దొరికింది. లేకపోతే పోలీస్ కేసు అని అదని ఇదని చంపేస్తారు. ఇల్లు ఫ్రిడ్జ్ ప్లగ్ తీసేద్దాము, అనవసరంగా కరెంట్ వేస్ట్. ఇక్కడ కూడా ప్లగ్గే అనమాట, స్విచ్ ఉండదు ఇందులో కూడా. కిందన ఏ ఇంటికి ఆ ఇంటికి లాకర్లు ఉంటాయన్నమాట, అందులో తాళాలు పెట్టాను. ఓనర్ గారు వచ్చినట్టు తీసుకుంటారు. ఈ ప్రయాణం అప్పుడు లగేజ్తో గొప్ప ఇబ్బంది. మనం పైనుంచి తెచ్చిన ట్రాలీ ఏంటంటే అగోండి అక్కడ వరకే, అక్కడి నుంచి మళ్ళీ మోసుకొని రావాలన్నమాట. మెట్లు కదా ఇవన్నీ. ఇల్లు ఏదో లగేజ్ వ్యాన్ వచ్చాయింది. ఇక్కడ మేము ఇల్లు ఖాళీ చేసి సామాన్లు నడిపించుకున్నప్పుడు ఏంటంటే ఇలాంటి వ్యాన్లు బుక్ చేసుకుంటాం. ఈసారి మనకు అంత పని పడలేదు. అమ్మా అల్లదుకోండి వస్తుంది కొత్త పెళ్లి కూతురు, నత్తనడకలు వేసుకొని రావాలా వద్దా అనుకొని వస్తుంది. వెనక్కి రాయిషాన్ వ్యాన్ బాగుంది విశాలంగా. ఆ బ్యాగ్ మొయ్యలు బ్యాగ్ పెట్టేస్తారు ఇచ్చి డాడీ. ముందు ఈ లగేజ్ అంతా వెనక్కి ఎక్కించేస్తే ఒక పని అయిపోద్ది. ఈ నల్ల బ్యాగ్ అసలే ఊతలేదు, జాగ్రత్త పెట్టాలి. ఈ తాయితాత గారు నడుంకేకంగా తాళాలు తగిలించుకున్నారు. పూర్వం మన నాన్నమ్మలు అమ్మమ్మలు ఇలాగే దోపుకునేవారు తాళాలు. ఈ ఆరెంజ్ సూట్ కేసు అంత తేలిగ్గా ఎలా ఎత్తేస్తున్నారు అనుకున్నారా, ఖాళీ సూట్ కేసు అది. పారీ లేక పట్టుకెళ్ళిపోతున్నాం. వీళ్ళు స్టైల్గా ముందు వ్యాన్ ఎక్కిపోయారు కానీ ఏడ్ చేస్తున్నారు ఏటో లోపల ఒకసారి చూసేద్దాం. ఏవో ఊసలాడుకుంటున్నట్టున్నారు ఇద్దరును. మనోడు చూడండి గుడ్లు ఎలా తిప్తున్నాడు, ఇంకా నిద్రగేరు వదలలేనట్టుంది. వ్యాన్ ఇంటీరియర్ చూడండి, ఇంట్లో సీలింగ్ లా చేయించారు. లగేజ్ లాంటి పెట్టారు, ఇదే లాస్ట్ బ్యాగ్. అంతేమీ ట్రాఫిక్ లేదు, రోడ్డు ఖాళీగా ఉందన్నమాట. ఒక అరగంటలో వెళ్ళిపోతాము. కిందసారి ఇండియా వచ్చినప్పుడు అలాగే బుడ్డోడితో ఫ్లైట్ మిస్ అయిపోను, అందుకే ఈసారి కొంచెం వేరంగా బయలుదేరాం. మామూలుగా అయితే ఎయిర్పోర్ట్కి చిన్న కారు సరిపోద్ది అనమాట, కాకపోతే మనకున్న లగేజ్కి ఏంటంటే ఇంత పెద్ద వ్యాన్ ఉండాలి. ఈ వ్యాన్కి ఎంత అనుకున్నారు ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళడానికి, 900 బాతులు అంటే 2200 రూపాయలు. పెద్ద ఇన్నోవాలో కూడా సరిపోదన్నమాట మన దగ్గర ఉన్న లగేజ్, ఇంత పెద్ద వ్యాన్ ఉండాలి. ఈ ట్యాక్సీల దగ్గర స్కామ్లు జరుగుతాయి, చాలా జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ ట్యాక్సీ బుక్ చేసుకోవడానికి బోల్ట్ అనే ఒక యాప్ ఉంటుంది అనమాట, అందులో అయితే మనకి తక్కువ దొరుకుతుంది. అలా కాకుండా రోడ్ మీద వెళ్ళి ట్యాక్సీని ఆపారనుకోండి, మీటర్ మీద వెళ్దామని చెప్పండి. లేదంటే కొంత ట్యాక్సీ డ్రైవర్లు మన మొఖాలు చూసి మసక కొట్టేస్తారు. సరిగ్గా 40 నిమిషాల్లో వచ్చాము ఎయిర్పోర్ట్కి. ఎలాగోలాగా రెండు ట్రాలీకి సర్వేసారు లగేజ్ అంతా. ఇలాంటి పెద్ద వ్యాన్లు పర్సనల్ కార్లు వచ్చాయనుకోండి టెర్మినల్ దగ్గర వరకు వచ్చేయచ్చు, చిన్న ట్యాక్సీలు ఇంతవరకు రావు. ఎదసారి వచ్చాం కదా ఆ ఎయిర్పోర్ట్ అనమాట, సువర్ణభూమి ఎయిర్పోర్ట్. అవ్వండి మళ్ళీ ఎంట్రన్స్ 4 దగ్గరకే దింపారు. ఇదిగోండి ఇక్కడికి వచ్చిన కొత్తలో అయితే అసలు ఎయిర్పోర్ట్ పేరే తెలియదు అనమాట, సువర్ణభూమి అని. బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ అని దాన్ని. ఇలాగ మొత్తం 10 ఎంట్రన్స్లు ఉంటాయి, లోపలికి వెళ్ళిపోదాం. ఇల్లు ముందోలే బెస్ట్, సింపుల్ గా 4 బ్యాగులు తగిలించుకొని వెళ్ళిపోతున్నారు. మనం వేగంగా లారీ లోడ్ అంత లగేజ్ ట్రాలీలో తోసుకొని వెళ్ళిపోతున్నాము. ఇల్లుగోండి పక్క నుండి ఎంటర్ అవుతున్నారు అందరూ, కింద నుండి వస్తున్నారనమాట. 4 ఫ్లోర్లు ఉన్నాయి కిందన. ఎయిర్పోర్ట్ కి డైరెక్ట్ గా ట్రైన్ లో వచ్చేచ్చు. కింద ఉందన్నమాట రైల్ లింక్. తాయికి పప్పి కటింగ్ ఎంత బాగుందో.
ఎంత లగేజ్ ఏ ట్రాలీ మోయలేదేమో ఏకంగా ఎంత లగేజ్ ఉంచోండి కింద బ్యాగ్ అప్పుడే భూమి బక్రేస్తున్నట్టుంది ఏది ఎక్కడుంది ఎయిర్ ఇండియా ఎత్తుక్కోవాలి ఇక్కడ మంది లెటర్ టీ అలా అక్కడ చివరికి ఇచ్చాడు మళ్ళీని గుర్తుపెట్టుకోండి మనకి ఎంట్రెన్స్ ఫోర్త్ దించినా గానీ మోస్ట్లీ చివరికి ఇస్తున్నారు అనమాట లాస్ట్ ఎంట్రెన్స్ దగ్గరలోనే ఇస్తున్నారు కిందసారి చూపించాను కదా బొమ్మలు అగోండి ఇగోండి లగేజ్ ఇక్కడ వ్రాప్ చేయించుకోవచ్చు అనమాట కావాలంటే ఇలా వ్రాప్ చేస్తారు ఇగో కవర్ కూడా రెడీగా ఉంది చుట్టేస్తుంది ఫుల్ గా అలా వ్రాప్ చేయించుకోవడానికి 200 బాట్స్ అంట బరువు చూసి వ్రాప్ చేస్తున్నారు అలా ఎల్లో కలర్ కన్నా ఈ ప్లెయిన్ కలర్ చాలా బాగుంది చెక్క పోతరేకలా మడత పెట్టేస్తున్నారు ఈ లగేజ్ కౌంటర్ పేరు బాగా పెట్టారు మిసెస్ వ్రాప్ అంట మనం ఎప్పుడు చేయించుకో చూపించడమే ఎవరికైనా యూజ్ అవుద్దేమని థాయిలాండ్ లో బిజీయెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట బిజీగా ఉంటది జనాలు ఉంటారు ఎప్పుడూను హడావిడిగా ఇల్లు లైన్ చూడండి ఏకంగా ఎంత ఉందో ఈ రోజు వెళ్ళినట్టే ఫ్లైట్ కి చెక్ఇన్ ఇంకా ఓపెన్ చేయలేనట్టు ఉన్నారు ఒక్కరు కూడా కాలట్లేదు ఇల్లు ఇక్కడ ప్లేస్ లో సగం సగం ఉన్నాయి కూర్చుందాం అంటే అల్లదిగోండి అక్కడ 10th డోర్ కనిపిస్తుంది కదా టూరిస్టులు ఎవరైనా అయితే అందులోంచి ఎంటర్ అయిపోండి తిన్నగా టూరిస్టులు బ్యాంకాక్ లో షాపింగ్ చేసినప్పుడు వ్యాట్ రిఫండ్ బిల్ ఇస్తారు అన్నమాట అది ఇక్కడ తెచ్చిచ్చామంటే వీళ్ళు డబ్బులు ఇస్తారు మనకి జాగ్రత్త బిల్లు నడిపిస్తే పారీకండి చెక్ఇన్ టైం అయిపోయింది మనకి లగేజ్ ఇచ్చేద్దాం ఫస్ట్ ఇల్లు రెండు బ్యాగులు ఎక్సెస్ బ్యాగేజ్ అయింది అనమాట అంటే ఉండాల్సిన సైజ్ కన్నా పెద్ద ఉన్నాయి ఈ రెండు బ్యాగులు మాత్రం ఇంకా అందుకే వేరేగా చెక్ ఇన్ చేయమన్నారు కాబట్టి దానికి డబ్బులు రూపాయి కట్టకర్లేదు అనమాట అందుకే ఇవన్నీ ఇక్కడ చేసాము ఇవి మాత్రం వేరేగా చేస్తాం మామూలుగా అయితే ఎక్సెస్ బ్యాగేజ్ అనగానే మాకు గుండె ఆగిపోయింది అనమాట డబ్బులు అడుగుతారేమో అని లక్కీగా ఏం అక్కర్లేదు అన్నారు ఈ ఎయిర్ ఇండియా అలో చేసినట్టు మిగతా ఎయిర్లైన్స్ అలో చేయవు లగేజ్ సైజ్ అయితే ఇంతకు మించకూడదు జాగ్రత్త చూసుకోండి ఇదిగోండి ఇది వేరేగా ఉంటుంది ఓవర్ సైజ్ బ్యాగేజ్ చెక్ ఇన్ అని బ్యాగులు ఇప్పుడే దూరిపోయి లోపలికి ఇన్ని ఫాలో అవ్వమంటున్నారు ఫాస్ట్ ట్రాక్ లో తీసుకెళ్తారట కిందసారి చూసారు కదా మనల్ని ఎలా చేయలేదు ఈ ఫాస్ట్ ట్రాక్ లో వెళ్ళామంటే ఇమిగ్రేషన్ చిటికల్లో అయిపోద్ది ఇదిగో ఈయనతో పాటు ట్రావెల్ చేస్తేనే ఎలా చేస్తారట మా ముగ్గురిని అమ్మయ్య ఎలా చేశారు ఇంకా ఎయిర్పోర్ట్ అంతటిని చెడు కూడా ఆడిద్దాం లోపలికి వెళ్ళి మొత్తం సెక్యూరిటీ చెక్ అన్నీ అయిపోయాయి అనమాట ఇంకా ఇప్పుడు ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది అల్లదిగోండి బండి చేస్తున్నారు ఫస్ట్ హ్యాండ్ లగేజ్ అన్ని అందులోకి ఎక్కించేద్దాం మోసుకొని తిరగలేకపోతున్నాం పొట్టి తెలిపోతుంది గొండి ఎయిర్పోర్ట్ లో చైనా వాళ్ళు బంగారం అమ్మేస్తున్నారు ఇది చైనా వాళ్ళది అనమాట బంగారు షాపు బంగారం ప్యూరిటీ మాత్రం చాలా బాగుంటది ఎక్కువ బ్రాండ్ నేను బ్రాండే వాడతాను అంటారు కదా ఆ బ్రాండ్ వాళ్ళకి బాగుంటుంది అనమాట ఈ షాప్లు అన్ని కొనుక్కోవడానికి పర్ఫ్యూమ్ బాటిల్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా మరి ఒకటి కాదు స్టోర్లు ఒక్కొక్కటి చూస్తుంటే బుర్ర పోతుంది అనమాట భలే ఉన్నాయి చూడండి అసలు ఇవన్నీ ఏడు కానీ ఎయిర్పోర్ట్ లో హైలైట్ అల్లదిగోండి అదే ఇది ఎప్పుడు పడితే అప్పుడు కనిపించదు చూడడానికి కేవలం బ్యాంకాక్ నుండి వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడే కనిపిస్తుంది బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ లో క్షీరసాగర మదనం చాలా బాగుంటుంది చూడడానికి రెండు కళ్ళు చాలవు అంత బాగుంటది మూడుదల పాము పావులకే రారాజు వాసుకి ఈ పావులు థాయ్ స్టైల్లో ఉన్నాయన్నమాట డ్రాగన్ లా కనిపిస్తున్నాయి మన వైపు అయితే పగడెత్తినట్టు ఉంటాయి కదా ఈ తలకాయ వైపు ఉన్న వాళ్ళందరూ అసురులు రాక్షసులు మరెందుకని వీళ్ళు కూడా వడ్డానాలు తగిలించారు ఒక పక్క రాక్షసులు అయితే ఇటుపక్క ఉన్న వాళ్ళందరూ దేవతలు ఎంత క్లియర్ గా తయారు చేశారంటే రాక్షసుల మొహాలకి దేవతల మొహాలకి చాలా తేడా ఉంది ఈ మధ్యలో మందర పర్వతం మీద శ్రీ మహావిష్ణువు వీళ్ళందరూ దేనికోసం గుద్దలాడుకుంటున్నారో తెలుసు కదా అమృతం కోసం కష్టపడి చిలికేస్తున్నారు పాల సముద్రాన్ని ఈ వాసుకి పవన్ మాత్రం బలే చుట్టారు మందర పర్వతానికి బాగా అలలొస్తున్న సముద్రం మీద పర్వతాన్ని చిలుకుతో తిన్నకుంటదేటి అందుకే ఆ పర్వతం కింద తాబేలు ఉంది చూసారా ఆ తాబేలు ఎవరో కాదు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం అనమాట చిలికిన వెంటనే అమృతం వచ్చింది అనుకున్నారు కదా అంత ఈజీగా రాలేదు కొన్ని వేల సంవత్సరాలు చిలికారంట అలాగా దీన్ని బట్టి ఏమర్థమైంది సక్సెస్ ఎవరికి అంత ఈజీగా వచ్చేది కష్టపడాలి మన వాళ్ళు అలా చిలుగుతుండగా డైరెక్ట్ గా అమృతం వచ్చింది అనుకున్నారేమో అమృతం కన్నా ముందు విషం వచ్చింది అనమాట అలాగే మన లైఫ్ లో కూడా బాగుపడుతున్నాం అన్న టైంలో చీడపురుగులు వస్తూనే ఉంటాయి ఆ చీడపురుగుల్ని ఫుల్ గా ఛార్జింగ్ పెట్టిన దోమల బేడలతో కొట్టాలి దెబ్బకు చిటపట్లు ఆడిపోతారు దీని గురించి మా పెద్దోళ్ళు చెప్తే వినడమే తప్ప లైవ్ లో చూడడం ఈ ఎయిర్పోర్ట్ లోనే అనమాట మన హిందూ పురాణాలని కదలే కదా అని తీసిపారీకండి దాని వెనకాతలు చాలా జీవిత సత్యాలు ఉన్నాయి మన హిందూయిజం ని తాయి వాళ్ళు చాలా గౌరవిస్తారు ఈ ఎయిర్పోర్ట్ పేరు కూడా మన సంస్కృతం నుండి తీసిందే సువర్ణ అని భూమి అన్న పదం ఇక్కడ బుద్ధిజం కి కూడా సంబంధించిందే అనుకుంటాను అలాగా ఇక్కడ రాజుగారు సువర్ణ భూమి అని పేరు పెట్టారు ఇందుకే ఇక్కడ థాయిలాండ్ రాజుగారి పేరేటి తెలుసా భూమి బోల్ అదుల్యదేజ్ ఆయన్ని రామ నైన్ అని కూడా పిలుస్తారు 9వ రాజుగారు అనమాట ఈ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ లో ఇది ఒక మంచి టూరిస్ట్ అట్రాక్షన్ ఎవరు మిస్ అవ్వకండి మనోడు ట్రాలీలో సరిపడ అలాగా ఇల్లిన తెగ ఫోటో తీసేస్తున్నారు వాస్కి బయట కంట్రీస్ లో ఇలా మన ఇండియన్ కల్చర్ ని చూసినప్పుడల్లా చాలా గర్వంగా అనిపిస్తుంటది ఇక్కడ ఎంతసేపు ఉన్నా తనవి తీరదు కానీ మనకు ఫ్లైట్ టైం అయిపోతుంది మనోడు బండి మీద చెప్పుడు దీపడో తోసుకొని వెళ్ళిపోతున్నాడు ఇల్లు చూడండి ఏకంగా పెద్ద కళ్యాణ మండపం అంత కట్టారు ఆ లోపలని వేయటనుకున్నారు పెద్ద పెద్ద సీసాలు ఇగోండి లాస్ట్ టైం మన పొట్టాడు ఇందులోకి దూరిపాడు అనమాట ఎగ్జిబిషన్ లా కనిపించింది కదా ఈ మధ్యలో అచ్చం చూడడానికి రంగుల రాట్నం లాగే ఉంది ఇంకా నయము ఎల్లినోడు సైలెంట్ బయటకు వచ్చాడు కూడా సరిపోయింది ఈ సీసాలు ఏమైనా ఎత్తిస్తాడంటే చూడండి ఎంత రేట్లు ఉన్నాయి ఏకంగా అన్ని వేలుకు వేలే ఏకంగా మళ్ళీ బాటిల్ కొంటే సూట్ కేసులు ఫ్రీ కదా ఇల్లు చూడండి అచ్చం తేనె బాటిల్ లాగా ఉంది ఇగోండి అన్నిటికన్నా అలా బాటిల్స్ అయితే భలే ఉన్నాయన్నమాట మనీ ప్లాంట్ వేసుకోవడం చాలా బాగుంటాయి ఏది ఖాళీగా ఉన్నా ఇది మాత్రం ఎప్పుడు ఖాళీగా ఉండదు జనాలు ఉంటూనే ఉంటారు
మనడు పొద్దున్న పాలిస్తే తాగలేదు, ఆకలి బాగా వేసినట్టుంది. మన విస్తరాకుల్లో కుడుగులు పెట్టినట్టు ఎలాగున్నాయో స్వీట్లు. ఈ ఎయిర్పోర్ట్ లో మాత్రం ఇడ్లీలు వడలు అంటే చాలా కష్టం. పొద్దు పొద్దున్నే ఎలాంటి పెట్టి తింటాం అనుకున్నాను, ఎదురుగా పిజ్జా కంపెనీ ఉంది, అక్కడికి వెళ్ళిపోవడమే. కడుపులో ఎలకలు పరిగెట్టేస్తున్నాయి. తెల్లవారు 5 గంటలకల్లా బయలుదేరిపోయాం కదా. 2 మఫిన్లు ఆర్డర్ చేసాము, ఇక్కడ కూర్చొని తిన్నంత టైం కూడా లేదు మనకి. కొన్ని ఎయిర్పోర్ట్ అంతా కలిపి ఒకటే టెర్మినల్, ఎంత చూడండి. ఏకంగా పొట్టమ్మ బ్యాక్కి కోడిపిల్ల బొమ్మ తగిలించింది. చెప్పాలంటే ఇదంతా ఏకంగా ఒక ఊరంత ఉంటుంది. మామూలుగా ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెర్మినల్స్. అల్లదుగుండి అదే మన గేటు, మనమే లాస్ట్లో ఉంది. మనం ఇందా నుంచి కష్టపడి వీడియోలు తీసేస్తున్నాం, కానీ మనదే ఫైనల్ కాల్, వాళ్ళు పిలిచినంత వరకు వెళ్ళదు అనమాట, మనమే లాస్ట్. ఈ 10 నిమిషాల్లో కానీ ఇక్కడ లేకపోతే ఖచ్చితంగా మనం సైడ్ చేసి వీళ్ళు చెక్కేసేవారు. వీళ్ళు ముగ్గురు ఇక్కడ మెట్లు దిగిపోతున్నారు. మనం ఈ సూట్ కేసు అవ్వదు, కానీ మనం వెనక నుంచి వెళ్ళిపోదాం. మా ప్రయాణాలు అయితే ఇలాగే గాబరా ఉంటాయి. అల్లాలు చూడండి, మెట్ల మీద నుంచి దిగిపోయి వేరంగా వెళ్ళిపోయారు. లిటిల్ సోల్జర్స్ సినిమాలో బుడ్డోళ్ళగా వీళ్ళిద్దరూ చెరుకో బ్యాగ్ తగిలించుకొని, వీళ్ళు పొట్టడు అయితే బ్యాట్మెన్ బ్యాగ్ అస్సలు వదలడు. ఆకలి ఆకలి అన్నారని చెప్పి అక్కడ ఆగిపోయాం అనమాట. బేకరీ దగ్గర ఎక్కువసేపు అయిపోయింది అని ఇవ్వడం. ఇంకా ఫైనల్ కాల్ అని చూసేసరికి భయం వేస్తుంది. వీళ్ళు నడరా అంటే బ్యాగ్ ఒప్పుకొని చూడండి. మనోడు అత్తారింట్లో అడుగు పెట్టినట్టు కుడుకాలు పెట్టి ఎక్కుతున్నాడు ఫ్లైట్. అదిగో ఆయన కూడా వచ్చారు. ఈ ఎయిర్ ఇండియాలో ఎయిర్ హాస్టెస్ డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం చాలా బాగుంది, పద్ధతిగా. పుట్టమ్మ దెబ్బకి హవక్ అయిపోయింది. థాయిలాండ్ లో సవాతిగా చెప్తారు కదా, ఈలేట్ నమస్కారం చెప్తున్నారని. ఇవే మన సీట్లు. మనోడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు తిన్నగా. మనోడు ఇడ్లీ ఎప్పుడు ఎలా తింటాడో చూడాలనిపిస్తుంది. ఇదేనా పూర్తిగా తింటాడా అంటే ఇదే తిండు. చుట్టూ ఉన్న చాక్లెట్ నాకేసి మిగతా నా చేతిలో పెట్టేస్తాడు. ఈ చాక్లెట్ ఓరియో మఫిన్ మాత్రం చాలా బాగుంది, టేస్ట్ చేశాను. ఇది ఒకటి 90 బాట్స్, 220 రూపాయలు. ఫ్లైట్ ఎగురుతుంటే మనం లోపల నుండి అరుపులే అరుపులు. అలా లారీలు చిన్న చిన్న చీమల్లా కనిపిస్తున్నాయి. ఇలా ఫ్లైట్ గాల్లోకి వచ్చేసరికి తండ్రి కూతురు పడుకుంపారు. ఈ ఉదయం ఫ్లైట్లు అలాగే గేరగేరగా ఉంటాయి, వీడికి మాత్రం నిద్ర రాదనమాట. అలాగా ఇల్లు కిందవన్నీ విల్లాల్లా ఉన్నాయి. ఇదంతా బ్యాంకాక్ సిటీ అవుట్స్కర్ట్స్ కదా, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏం కనిపించట్లేదు పెద్దగా. కింద చూడండి, మన బిల్డింగ్ దగ్గర నుంచి కనిపిస్తుంది కదా నది, చావోప్రాయ, అదంతా నదే. ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ సీట్స్ మాత్రం మంచి కంఫర్టబుల్గా ఉంటాయి. మనోడి దజ్జ ఇంత అంత కాదు. బుడిదానికి మాత్రం ఆ డిజిటల్ నోట్ ప్యాడ్ ఉంటే ఇంకేటి అక్కర్లేదు అనమాట, దాని ఆట దాడేసుకుంటుంది, ఏవో రాసుకుంటుంది. ఫ్లైట్లో 10 గంటల బ్రేక్ఫాస్ట్ అక్క బండి లాక్కొని వస్తున్నారు నమ్మదిగా. ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఫుడ్ కాంప్లిమెంటరీ. అదిగోండి ఆ బండి మీద వేడివేడిగా బ్రేక్ఫాస్ట్లు తీసుకొచ్చారు, మరి ఏమిస్తారు చూడాలి. వెజ్ కావాలో నాన్ వెజ్ కావాలని అడుగుతున్నారు. నాన్ వెజ్ అడిగితే ఏడిచ్చేస్తారు, అదో భయం. వెజ్ నాన్ వెజ్ వద్దొద్దంటే పొట్టింది నాన్ వెజ్ అన్నది. అక్క కింద నుంచి ఏదో తెస్తుంది, ఆహా రెడీగా పెట్టుతున్నాయి ట్రేలో అన్ని. ఫస్ట్ ఇది మన చిగురోడ్కి ఇచ్చేద్దాం, అందరికన్నా చిన్నోడు కదా. మా ఆయనకి పాపం నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లో ఏమొచ్చిందో, వెజ్జే తీసుకోమంటున్నారు. వేడిగానే ప్యాకెట్స్ చేతులు కాలిపోతున్నాయి ముట్టుకుంటే. అబ్బా చిల్లుగారులు చూడముచ్చుకున్నాయి చూస్తుంటే. ఈ మధ్యలో ప్యాకెట్ నాటుకోడు కూర అయితే ఎంత బాగున్నాం. అబ్బా ఎటుపక్క పట్టుకున్నా కాలిపోతుంది, ఫ్లైట్లోనే వండిస్తున్నట్టున్నారు. సాంబార్ గుమగుమలు ఆడిపోతుంది. అర్జెంటుగా మన బుడ్డిదానికి ఏమొచ్చిందో చూసేద్దాం. ఏవో ఉడికి ఉడకని చికెన్ ముక్కల్లా ఉన్నాయి. పిల్లలకి అలవాటే అక్కడ థాయిలాండ్లోని బాయిల్డ్ అయినా తినేస్తారు. గారెలు మాత్రం గొప్పకున్నాయండి, మంచి టేస్టీగా ఉన్నాయి, తమిళనాడు స్టైల్. సాంబార్ వడ చాలా ఫేమస్ కదా. అసలే ఇవి వేడిగా ఉన్నప్పుడు తినేయాలి. ఈ గారెలు కానీ చల్లగా అయిపోయి అనుకోండి, తలకని తీసుకొని పడుకుపోవచ్చు, తలగాళ్ళలాగా అంత గట్టిగా అయిపోతాయి. మనోడు కష్టపడి కుసాలు తినేస్తున్నాడు గారెలు ఎక్కువ వీడికి. ఇంకొన్ని గారెలతో పాటు ఇది ఇచ్చారు ఉప్మా అనుకున్నాను, ఉప్మా కాదు ఇది, పొంగల్లో ఉంది. మిరియాలు బాగా దట్టించారు, బాగుంది. మనోడికి వచ్చిన వడలు వాళ్ళ డాడీకి ఇచ్చాడనమాట, ఆయన దగ్గర ఆమ్లెట్ తెచ్చుకున్నాడు. ఇది ఫ్రైడ్ కాదు కాకపోతే స్టీమ్డ్, మంచి హెల్దీ. మరెందుకని నేనే ముక్కలు చేస్తాను, మనోడికి కానీ ముక్కలు చేయమని ఇస్తే ఇంకంతే సంగతులు. చుట్టూ ఉన్న ఒక్కొక్క ముక్క వెళ్ళిపోద్ది. ఇంట్లో కూడా మనోడి ఫేవరెట్ ఇదే అనమాట, స్టీమ్డ్ ఎగ్ అడంతా ఆడే తింటాడు, ఎవరిని తినిపించినప్పుడు. చిన్న సాల్ట్ ప్యాకెట్ వచ్చారు, మామూలుగా ఫ్లైట్లో ఇచ్చినవన్నీ చప్ప ఉంటాయి. ఘాట్కి కొంచెం మిరియాల పొడి ప్యాకెట్, పంచదార ప్యాకెట్ మాత్రం మనోడు ఫస్ట్ సైడ్ చేస్తాడు. దులుపుతున్నాడు కానీ పడట్లేదు, పడింది చిన్న పిసరా. ఇండియా వెళ్ళినంత వరకు ఈ ప్యాకెట్ సరిపోదు మనోడికి చప్పరించడానికి. ముందు చేతిలో పట్టడం సైలెంట్ లాయిసుకుందాం. నేను తింతా అంటున్నాడు, ఎక్కువ తింటే దగ్గు వచ్చేస్తుంది మళ్ళీ. ఇగో నీ స్క్రాప్ లో పడేద్దాం, పడేస్తే మర్తీయుడు. అక్కడే గ్లాసులతో టీలు పనిచేస్తున్నారు అందరికి. ఒక కాఫీ తీసుకుందాం, బ్లాక్ కాఫీ ఇచ్చారు, పందారు కలుపుకుందాం కొంచెం. ఎంత పెసర పాల డబ్బా నేను ఎక్కడ చూడలేదు. పాల్లాగా ఉండే మిల్క్ క్రీమ్ పొలతో కలిగేద్దాము పంచదార కరిగినంత వరకు. ఏదో చుట్టాల ఇంటికి వచ్చినట్టు ఎయిర్ ఇండియా వాళ్ళు మర్యాదలకి ఎక్కడ తక్కువ చేయట్లేదు. అబ్బా కాఫీ తాగేసరికి దుమ్మ తిరిగింది, అంత బాగాలేదు. అల్లదిగో అప్పుడే ఏమన్నా వచ్చింది, దగ్గరలో ఉన్నాం ఢిల్లీకి. ఇంకో 1.5 గంటలు 20 నిమిషాల్లో దిగిపోతాము.
ఇల్లు కొత్త బుడ్డుడు ఎవరో అనుకుంటున్నారా? ఇందాక చాలా అమ్మకు చుక్క చూపించేస్తున్నాడు, అందుకే అక్కడి నుంచి ఇక్కడికి ఎత్తుకొచ్చాము. మనోడు ఒళ్ళో వేసేదాకా వదలలేదు, చూడండి అలా చూస్తున్నాడు. గొప్ప ఇష్టం చిన్నపిల్లలంటే భలే ఉన్నాడు, చిన్న బొమ్మలాగా పిల్లుడు. అలా అక్క ఈ పిల్ల ఆడపిల్లలు చూడముచ్చరు ఉంటారు చూడడానికి, కబుర్లే కబుర్లు. వీళ్ళు మనలాంటి బుల్లి ఫ్యామిలీ థాయిలాండ్ లోనే ఉంటారు. ఇల్లు పిల్ల నా బొమ్మ వేస్తున్నట్టుంది, అప్పుడే చెవులు స్టార్ట్ అయినట్టుంది. ప్రెషర్ కి చెవులు బ్లాక్ అయిపోతాయి. మరొక 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే దిగిపోతాం. అబ్బా కింద చూడండి ఎంత బాగుందో, ఢిల్లీ అవుట్స్కట్స్ లో ఉంది. చాలా ఇల్లు ఉన్నాయి ఇక్కడ. ఇల్లు బిల్డింగ్లు అన్ని పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉన్నాయి, భలే కనిపిస్తున్నాయి అసలు పైనుండి. మనం ఎప్పుడు ఢిల్లీలో ల్యాండ్ అవ్వలేదులండి, ఇదే ఫస్ట్ టైం మనకి. ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కినా సిటీ వ్యూ మాత్రం భలే ఎంజాయ్ చేస్తాను నేను. ఇల్లు ఏదో పబ్లిక్ పార్క్ లాగా ఉంది, ఎంత పెద్ద ఉందో చూడండి ఏకంగా. అల్లది మెట్రో రైల్ ట్రాక్ లో ఉంది, ట్రైన్ వస్తే భలే ఉన్ను అదిరిపోను. అమ్మయ్య సేఫ్ గా ల్యాండ్ అయిపోయాము. ఆటో స్టాండ్ లో ఆటోలు పెట్టినట్టు ఎన్ని ఫ్లైట్లు పెట్టారు చూడండి వరుసగా. ఎయిర్ ఇండియా ఫ్లైట్ చాలా బాగా నచ్చింది నాకు, సర్వీస్ కానీ అన్ని చాలా బాగున్నాయి. అలా చిన్నపిల్లలు ఎత్తుకున్నాను కదా, నా బొట్టుతో ఆడుకున్నాడు అనమాట, తీసుకుని ఎక్కడ పడేశాడు. తండ్రి కొడుకులు కొట్టుకుంటున్నారు సూట్ కేసు కోసం, నేను లాగుతానంటే నేను లాగుతానని. అబ్బాయి ఎంత అందంగా ఉందో ఢిల్లీ ఎయిర్పోర్ట్, మొత్తం గోడ గోడంతా రాగి డిస్కుల్లాగే ఉన్నాయి. ఇవన్నీ నాట్యం చేసినప్పుడు యోగాల్లోని కొన్ని కొన్ని చేతి ముద్రలు ఉంటాయి కదా, మొత్తం ఇక్కడ నుండి అలా చివరి వరకు ఉన్నాయి. వెల్కమ్ టు ఇండియా, మాకు మేమే వెల్కమ్ చెప్పేసుకుంటున్నాం. ఏదైనా మన ఇండియాలో అడుగు పెట్టేసరికి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భలే ఉంది అసలు, మామూలుగా లేదు. ఏనుగులు ఎంత బాగున్నాయో, తల్లేనుగు పిల్లేనుగు. ఆ కింద ఫ్లోర్ అంతా కడుగుతున్నట్టున్నారు శుభ్రంగా. ఏనుగు తొండం మీద మన ఇండియన్ నేషనల్ ఫ్లవర్, ఎంత బాగుందో చూడండి లోటస్. మన ఇండియన్ నేషనల్ యానిమల్ టైగర్ కదా, థాయిలాండ్ నేషనల్ యానిమల్ ఎలిఫెంటే. అల్లదుకోండి, అదే మన చెక్ ఇన్ కౌంటర్, చెక్ ఇన్ చేస్తాం మన లగేజ్ అంతా. ఇంకా డైరెక్ట్ గేట్ దగ్గరికి వెళ్ళిపోవడమే. బై ఎయిర్పోర్ట్ లో మంచి మంచి బట్టల షాపులు ఉన్నాయి. అలా మిడిల్ లో ఉన్న బొమ్మకేసిన డ్రెస్ భలే ఉంది. ఇటుపక్కనివన్నీ మన పొట్టముకు సరిపోతాయి, ఇల్లు ఇటుపక్కనివన్నీ నాకు సరిపోతాయి. ఇప్పుడు కానీ షాపింగ్ అన్నా అంటే మా ఆయన ఎగరేసేస్తారు, అసలే మనకు వెయిట్ లేదు. ఇల్లు కింద మంచి మంచి చిత్ర బొమ్మలు ఉన్నాయి చూడండి, ఇల్లు రథంతో. ఈ కింద వినాయకుడి విగ్రహాలు భలే ఉన్నాయి అసలు, ఒక్కొక్కటిని సింహాసనంతో ఉంది ఏకంగా. ఈ గోడ మీద తాజ్మహల్ భలే ఉన్నాయి బొమ్మలన్నీ. ఇవన్నీ గిఫ్ట్ ఆర్టికల్స్ లో ఉన్నాయి చిన్న చిన్నవి. ఢిల్లీ నుండి వైజాగ్ వెళ్ళిపోతున్నాము, అల్లగొండ అలా బ్యాగ్తో స్నాక్స్ కొన్నాము ఎయిర్పోర్ట్ లో. మళ్ళీ లాక్లు అంటారు, ఇక్కడ నుండి గంటన్నర జర్నీ వైజాగ్. మేము ఒక్కోసారి ఒక్కో ఎయిర్లైన్స్కి వస్తాం అనమాట, ఏ ఎయిర్లైన్స్ తక్కువ ఉంటే ఆ ఎయిర్లైన్స్కి తీసుకుంటాం. ఇది మనకి వెయిటింగ్ టైం కూడా అంతేం లేదు, 5 అవర్స్ అంతే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. కోవిడ్ టైంలో ఫ్లైట్లన్నీ ఆపేశారు కదా, అప్పుడు మన గవర్నమెంట్ వందే భారత్ అని ఎయిర్ ఇండియా తిప్పిదనమాట ఫ్లైట్ అటు ఇటు. ఇప్పుడు ఇది టాటా గ్రూప్ వాళ్ళు రన్ చేస్తున్నారట, అన్ని బాగా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీ ఫుడ్ తో పాటు. చూసారు కదా మన బ్యాగ్లు ఓవర్ సైజ్ అయిపోయినా కానీ అసలు ఎక్కడ చార్జ్ చేయలేదనమాట. నేను మళ్ళీ వెజ్జే తీసుకున్నాను, చాట్ ఇంకా ఒక డెజర్ట్ ఇచ్చారు. మనోడు ఈసారి స్టైల్గా నాన్ వెజ్ కావాలన్నాడు, అది చికెన్ నూడిల్స్ ఏదో వచ్చినట్టుంది. బుడ్డు కూడా నూడిల్స్ తీసుకుంది, ఆయన మళ్ళీ వెజిటేరియన్. కాకపోతే అన్ని చప్పు చప్పుకున్నాయి, ఇదేదో కొంచెం వెరైటీగా ఉంది. నార్త్ వాళ్ళు అయితే టక్టక ఈజీగా తినేస్తారు కానీ మన సౌత్ వాళ్ళకి అంతవే ఎక్కువ. చోలే మసాలా అదిగోండి, ఆ నూడిల్స్ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ ఫ్లైట్కి వస్తే మాత్రం ఈ చికెన్ నూడిల్స్ టేస్ట్ చేయండి తప్పకుండా. ఈ కలద్దాలు బుడ్డదానికి ఎవరు గిఫ్ట్ ఇచ్చారనమాట థాయిలాండ్లోనే. ఫ్లైట్లో మినుగురు పురుగులు తిరుగుతుంది, ఫ్లైట్ ఎక్కి భోజనాలు అయ్యేసరికి వైజాగ్ వచ్చింది. అలా చూడండి ఏకంగా, ఫ్లైట్ దిగేసరికి పారిపోయి వెళ్ళిపోతున్నారు. ఇందులోకి మన బుడ్డోడికి ఇండియా గాలి తగిలిందంటే అసలు పట్టుకోలేము. బుడ్డది లాస్ట్ ఇయర్ ఎప్పుడో వచ్చింది, మళ్ళీ ఇదే రావడం అనమాట. ఇలాగ మురిసిపోతుంది ఆ వెనకదలా, మేము పరిగెత్తలేకపోతున్నాం. నేను వెళ్తానంటే నేను వెళ్తానని ఇద్దరు పరుగు పరుగుల మీద వెళ్ళిపోతున్నారు. మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చిన్నగా భలే ఉంటుంది, ఎక్కువ దూరం నడాల్సిన పని ఉండదు. ఇదిగోండి మన లగేజ్ బెల్ట్ ఇదే, అల్లదుగోండి మన వజ్రాలు వచ్చేస్తున్నాయి. అదే ఇది టైట్గా తాళ్ళు కట్టాను, తాళ్ళు ఊడిపోయినట్టున్నాయి. అల్లదుగోండి పైన ఇంకో వజ్రం దిగుతుంది, అమ్మో లోపల సామాన్లు తిన్న ఉన్నాయో ఇటు అయిపోయాయో. ఈ లగేజ్లోని అస్సలు వాల్యుబుల్ సామాలే పెట్టకూడదు, ఒక్కోసారి మన టైం బాగోపోతే లగేజ్లు మిస్ అయిపోతుంటాయి. అవి దొరకలేదు అనుకోండి ఎయిర్లైన్ సారీ సైలెంట్గా సారీ చెప్పి మాక్సిమం డబ్బులు ఎంతో ఇస్తారనమాట, ఒక 20,000 వరకు ఎంత వరకు ఇస్తారేమో. అందుకే ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే హ్యాండ్ లగేజ్లో పెట్టుకోవడం మంచిది. పిల్లల్ని అరకు తీసుకెళ్ళాలి, అరకు ట్రైబల్ లైఫ్ని చూపించాలి మన సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి. బ్యాంకాక్లో ఎప్పుడో ఉదయం ఫ్లైట్ ఎక్కాము, ఇక్కడికి వచ్చేసరికి 7:30 అయిపోయింది రాత్రి. మొబైల్ రెడీగా ఉన్నారు ఇషాన్ గడి చిలుగుడ్లు పెట్టడానికి, అయిపోయాడు పొట్టాడు అయిపోయాడు. ఇండియా రానంటున్నారు నువ్వు ఉన్నావని, అయితే ఇండియా అంటే మన పొట్టాడు మురిసిపోతున్నాడు. మొబైల్ అంటే గొప్ప పిచ్చుడికి అసలు మామూలుగా ఆడాలతో మ్యాచింగ్ మ్యాచింగ్ మామూలు మ్యాచింగ్ మ్యాచింగ్. మనం తెచ్చిన బ్యాగ్లు ఈ కార్ లో సరిపోలేదు, నెమ్మదిగా కొన్ని లగేజ్ అయితే ఇందులో కుక్కేస్తున్నాడు మా తమ్ముడు. దిగవా ట్రాలీ మనం వాళ్ళు చూసేసరికి ముఖం కలకలు లేడిపోతుంది, పాప మొదటి నుంచి జర్నీ చేసి చేసి అలసిపోయాడు. చూడరా అమ్మమ్మని ప్లీజ్. లేదు లేదు మళ్ళీ రేపు ఉదయమే మర్లేడు, నన్ను మాత్రం ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు పట్టించుకోరు అసలు వచ్చిన.
చూడాలి అన్నానని పట్టించుకుంటున్నారు. కిందసారి మా అమ్మగారు సర్ప్రైజ్ చేశాను కదా, పళ్ళు రాలగొట్టేస్తాను అన్నారు, ఇంకోసారి అలాగొస్తే